తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత? వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 3 లక్షల, వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు FRBM పరిమితిలో ఉన్న అప్పులు కేవలం 389,673 కోట్లు. 389,673 కోట్లు. అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు, పాత అప్పు, ఆనాడు 2013-14 వాళ్ళు దిగిపోయే నాటికున్న అప్పులు 72,658 కోట్లు. ఇక్కడ ఒక మాట కీలకం, దయచేసి మీరు దయచేసి, నేను మిమ్మల్ని కోరేది ఇక్కడ, దయచేసి మీ అందరిని కూడా ప్రార్థించేది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మాకు 2013-14 ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిపోయింది 72,658 కోట్లు. వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే FRBM పరిమితి లోపల మేము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు 389 చేసిన అప్పు. FRBM పరిమితి లోపల ఎంత అంటే 389-72,658 తీసుకుంటే 317,015 కోట్లు మాత్రమే. కానీ దాని ఎంత బుకాయింపు అంటే, ఈ 317,000 కోట్లను 671,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు డొల్లా అని నేను అంటున్నా అంటే, ఇందులో ప్రభుత్వ గ్యారంటీ ఉన్నాయి 1,27,208 కోట్లు ఉన్నాయి. స్పెషల్ పర్పస్ వెహికల్స్గా డైరెక్ట్గా హైపోథకేషన్తో, అంటే ఉదాహరణకి విద్యుత్ సంస్థలు ఉంటాయి, భద్రాద్రి అనే ప్రాజెక్టు కట్టాలా, యాదాద్రి అనే ప్రాజెక్టు కట్టాలా, భద్రాద్రి కట్టాలన్నా యాదాద్రి కట్టాలన్నా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండానే సెల్ఫ్ హైపోథకేషన్.